సార్ చెప్పండి సార్. అవతారం, ఆ ఫామ్ హౌస్ లో వీడియో తీసిన వాడి డీటెయిల్స్ కావాలయ్యా. వాడు మనవాడే అని ఛానల్లో చూపించాలి. అలాగే సార్, వాడు అప్లికేషన్ మన దగ్గరే ఉంది సార్, మన ఆఫీసులోనే ఉంది సార్, దొరికింది సార్. అది అర్జెంటుగా పంపించు. పంపిస్తాను సార్, కానీ సార్ ఆ వీడియో మన ఛానల్లో తప్ప అన్ని ఛానల్స్ లో వచ్చింది సార్. ఈ వ్యవహారంలో ఆ ఢిల్లీ గాడికి మీకు మధ్య గల్లీ వ్యవహారం జరిగిందని అంతా గుసగుసలాడుకుంటున్నారు సార్. కానీ సార్ నేనేమన్నానో తెలుసా? చిచ్చీ, ఆ ఢిల్లీ గాడు దుష్టుడు, దుర్మార్గుడు, దరిద్రుడు. ఆ యదవతో మా గురువు గారు టై అప్ అవటం ఏంటి, మ్యాచ్ ఫిక్సింగ్ చేయటం ఏంటి అని నేను మిమ్మల్ని బాగా కవర్ చేశాను సార్. ఆయన సంగతి ఎందుకయ్యా? ముందా కుర్రా డీటెయిల్స్ ఫ్యాక్స్ చెయ్యి. చెయ్యను సార్. మీరు నా టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు సార్. మన మధ్య లేని మూడో వ్యక్తి గురించి వాడు వీడు గాడు అని తక్కువ చేసి మాట్లాడటం మన తెలుగువాడి మెంటాలిటీ సార్. కానీ మీరు ఆ కుక్కని, ఆ పిచ్చి కుక్కని ఆయన అని స్మూత్గా వెన్న పూస రాసినట్టు మాట్లాడుతున్నారంటే వాడికి మీకు సంబంధం ఉండి ఉండాలి, లేదా ఢిల్లీ గాడి మీ పక్కనే ఉండి ఉండాలి. ఈ అప్లికేషన్ ఇచ్చేస్తున్నా. అది పంపకపోతే నీ కొంప తగలబెట్టి నిన్ను దసరా నుండి దీపావళి దాకా కొట్టి కొట్టి చంపుతా. అరే ఓ బద్మాష్, నువ్వు వస్తే నేను ఎక్కడే ఉంటానా బే? 10 రోజులు ఎక్కడికైనా పారిపోతాను రా. ఈ లోపల మా చొట్టబొగ్గలాడు వస్తాడు, వాడితో నువ్వు పెట్టుకుంటావు రా. అప్పుడు వాడు నిన్ను ఎట్టా కొడతాడో తెలుసా? ఎవర్రా ఈ అమ్మాయి? ఎవడికి తెలుసు, వెంకటాపురం ఇల్లా, అక్కడ ఇది ఎవడనో గుడిలో పెళ్లి చేసుకుంటుంది. దగ్గరకెళ్ళి బాగున్నావే గొన్నా అన్న, పోరా దొన్నా అంది, అంతే. అక్కడున్న వాళ్ళని తన్ని దీన్ని లాక్కొచ్చా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తావారా? ఏ నువ్వు తీసుకురాలా, నీకు నాకు పోలికేంటి, తేడా ఏంటి? ఒరే కొడక, ఇప్పుడేంటి దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేచే, నేనెందుకు చేసుకుంటా? 4 రోజులు ఇంట్లో ఉంచుకుంటా, దాని తర్వాత బయటికి తరిమేస్తా, అప్పుడు దీని పరువు పోద్ది. మత్తరంగా మనవడు అనిపించావు. ఈ అమ్మాయి పబ్బులో ఎక్కడైనా చూసినట్టుందండి. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా. నా మనవడే, దీనికి బుద్ధి చెప్పాలని బలవంతంగా తీసుకొచ్చాడు. మరి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఎందుకు ఏడవట్లేదు? అవును, ఏడవట్లేదండి. హ్యాపీయా? రాయ్, దీని లోపల తోలికెళ్ళు. రండి అమ్మాయి గారు. నేను మా నాన్నని కలవాలి. ఇప్పుడు కలిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. ఓకే, ఒకసారి సంధ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. హలో. హలో సంధ్య. అలేఖ్యా, ఎక్కడున్నావే? వాడు నిన్న ఎక్కడ తీసుకెళ్లాడు? తిరుపతి పక్కన పిచ్చేశ్వరపురం అని ఉంది, అక్కడ తీసుకొచ్చాడు. కానీ ఎవరితోనే మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి మీ ఇంటికి రాదు. లోపడవా.